ఇప్పుడు చెప్పండి మీకు నాకు తేడా ఏమి? తేడా అనేది ఖచ్చితంగా ఉంది. ఎట్లా చెప్పు? చెప్తున్నా. శరీరంలో ఉందా? కాదు 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 కాదు, అంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ ఈయనకి రాదు. ఒక ఆస్పెక్ట్లో అనంతమైన తేడాలు ఉన్నాయి, ఇంకొక ఆస్పెక్ట్లో ఏ తేడాలు? ఏ ఆస్పెక్ట్లో తేడాలు ఉన్నాయి? ప్రకృతికి సంబంధించిన మూల విషయాల్లో ఏ తేడాలు లేవు. జీన్స్లో తేడా లేదు? జీన్స్లో ఉన్నాయి, జీన్స్లో ఉన్నాయి 100%. అవే క్రోమోజోమ్స్ 24 ఉన్నాయి, బట్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ మారుతుంది. వాటి వల్లనే మీ ముక్కలాగా నా ముక్కలాగా వస్తుంది బయటికి. హార్మోన్స్ ఇవన్నీ, అంటే ఒక సెంటర్ పాయింట్ నుంచి బయటికి వ్యక్తం అవుతున్నదంతా తేడాలు ఉన్నాయి. ఆ బయట నుంచి మనం లోపలికి వస్తున్న కొద్దీ అది ఏదైనా కావచ్చు, అందులో ఏ తేడాలు లేవు. డబ్బు పరంగా మీకు నాకు చాలా తేడా ఉంది. తేడాలు ఉన్నాయి, అంటే ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. సో ప్రపంచానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ మీరు నేను ఒక్కటి కాదు. ఇప్పుడు ఎవడో ఒక ఓల్డ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. సో ఆ మనుషులంతా ఒక్కటే. కొన్ని విషయాల్లో మాత్రం మీరు నేను ఒక్కటి, చాలా విషయాల్లో ఒకటే అనుకుంటాను. చాలా తక్కువ చెప్పండి చూద్దాం. పంచభూతాలతో తయారైంది మీ శరీరం, నా శరీరం, అవే కళ్ళు, అవే ముక్కు, అవే అట్లా ఒక్కటి. ఒక్కటంటే అట్లా కాదు, ఒక్కటంటే ఒకటే అయి ఉండాలి. పక్కపక్కన పెడితే వ్యత్యాసం ఉంది. అట్లాంటివి మనం డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. మరణం విషయంలో అందరూ ఒకటే, కానీ అట్లా అనడానికి కాకుండా జీవించి ఉన్నప్పుడు అవి కంక్లూజన్స్. అవి ఇప్పుడు నేను గ్రాస్ప్ చేసేది ప్రకృతికి సంబంధించిన ఫండమెంటల్స్ అందరికి ఒకేలా ఉన్నాయి. మేబీ అవే మానవ జాతిని లేదా ఒక యూనివర్సల్ ఆర్గనిజంని నిలబెడుతున్నాయి. అవి కనుక లేకపోతే హోల్ ఎగ్జిస్టెన్స్ పడిపోతుంది. ఎగ్జాంపుల్, పొద్దునే అనుకున్నాం సరదాగా, ఒక 10 డేస్ ఆకలిని డిసప్పేర్ అయ్యి చూడు చూడు, ఒకసారి ఊహించండి ఎట్లుంటుంది లైఫ్. చూడ్డానికి మనకు నడుస్తున్న వ్యవస్థలు ఆకలితో సంబంధం లేకుండా, మొబైల్కి ఆకలికి ఏం సంబంధం, విమానానికి ఆకలికి ఏం సంబంధం, టెలివిజన్కి న్యూస్ రిపోర్టింగ్ ఆకలికి ఏం సంబంధం? ఒకవేళ ఆకలి డిసప్పేర్ అయితే ఇవన్నీ బంద్ అయ్యే అవకాశం. అంటే సెంటర్ ఏదైతే ఉందో, కేంద్రకం ఉందో, అవి మారట్లేదు. ఇప్పుడు మనం కలిసినప్పుడు మనం తినే పదార్థం మారచ్చు. ఒకవేళ ఏదన్నా ఒక మిషన్ లాంటిది ఉంటే, ఆకలి స్వభావం వ్యక్తి కులాన్ని బట్టి మతాన్ని బట్టి మారట్లేదు కాబట్టి ఆయా సందర్భాల్లో మన స్పిరిచువల్గా ఉందా? మీన్ ట్రూలీ వీఆర్ జస్ట్ స్పిరిట్ విన్ ఇట్ కమ్స్ టు హంగర్. మిగతా అన్ని సందర్భాల్లో మనం ప్రత్యేకం, మనం సపరేట్. నాకు తెలిసి ఈ విషయాన్ని గుర్తించిన మనిషి అందుకే మధ్య మధ్యన పార్టీ పెట్టుకుంటున్నాడేమో. ఆ పార్టీ ఒక సెలబ్రేషన్, ఒక బర్త్డే. బర్త్డేకి పిలిచి మేము చేసుకుంటుందాం, మా అబ్బాయికి బ్లెస్ చేసి వెళ్ళిపోండి, ఫుడ్ ఎందుకు పెడుతున్నాడు? మేబీ ఇది అనుభూతి చెందడానికి ఒక మాధ్యమం. అది మనం అంతా ఒక్కటని బట్టల్లో తెలుస్తలేదు, కార్లలో తెలుస్తలేదు, ఏ విషయంలో తెలుస్తలేదు. జస్ట్ నమలుతున్నప్పుడు ఒక రకమైన ఈగోలెస్ స్టేట్ వస్తుంది. అక్కడ ఏ తేడా లేదు. ఎగ్జాక్ట్లీ, ఆకలి విషయంలో తప్ప దేంట్లో చూసుకోలేరు మీరు, మిగతా అన్ని విషయాలు చూడనే లేరు. నిజానికి అట్లా చూసే ఒక విషయం ఉంటే ప్రపంచంలో ఈ క్షణం అందరి దగ్గర ఈక్వల్ డబ్బు ఉంటుంది. అది ఫిలాసాఫికల్ స్టేట్మెంట్ అయిపోతుంది. ఇద్దరు ఎదుటి వారిలో ఎట్లా చూస్తాం మనం? అన్ని అబద్ధాలు. సో ఎలాంటి వాడు వచ్చినా నీళ్ళు ఇయ్యి, ఎలాంటి వాడు వచ్చినా ఆకలి భోజనం పెట్టు, అక్కడితో ఎండ్ అయిపోతుంది మన సమానత్వం. ఎలాంటి వాడు వచ్చినా వాడు అకౌంట్ చూసి నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసేయి, ఇవ్వడంటలేడే. ఎందుకంటే దానికి సృష్టికర్త మనిషి కనుక మనిషి సృష్టించింది ఎప్పుడు వేరే వాడితో షేర్ చేసుకోడు. ఆఖరి సృష్టికర్త నీవు కాదు గనక అది సృష్టి కలుపుతుంది అన్నట్టు, దానికి నీకు సంబంధం లేదు. సో ఆకలిని గుర్తిస్తున్న మనిషి స్వభావం కంప్లీట్గా వేరు. అక్కడ స్వయంగా ప్రకృతిగా కదులుతున్నాడు వాడు. ఆ స్పందనలో ప్రకృతి ఉంది. డబ్బును తయారు చేసిన మనిషి, వస్తువులు తయారు చేసిన మనిషి, మాట్లాడే మాటల్లోనూ కదిలే కదలికల్లో దెర్ ఇస్ నో కామినాలిటీ. అక్కడ వాడున్నాడు, వాడి ఈగో ఉంది, వాడు ఎంత కష్టపడ్డా తమ్ముడికే ఇవ్వడు రూపాయి, ఎవడికో ఎందుకు? ఎదుటి వారి సమస్యలు మన సమస్యలుగా భావిస్తే దర్శనం లేకుండా పోయిద్ది అంటున్నారు. ఇవన్నీ అబద్ధాలు సార్. సమస్య అంటే ఎందుకు తెలిస్తే మీరు, అంటే మీకు ఇంత అపారమైన జీవితం ఉంది, మీకు 100% తెలుసు, మీరు అనుకున్నట్టు ఎవరు ఉండరు.
మీరు అనుకున్నట్టు ఉండాలంటే ఖచ్చితంగా వాడు మీ ఆఫీస్లో ఎంప్లాయీ అయి ఉండాలి. ఒక ఎంప్లాయీ మీ మాట విన్నట్టు మీ పిల్లలు నక్కపోవచ్చు. దిస్ ఇస్ ద ట్రూత్. దానికి కారణం ఏంది, ఎంప్లాయీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, బౌండరీ ఉంది. బౌండరీ ఉన్నదంతా మనం అర్థం చేసుకోవచ్చు, అర్థం చేయించవచ్చు, ఆపరేట్ చేయొచ్చు. బౌండరీ లేని దాన్ని మనం ఎప్పుడు, ఎక్కడైతే ఈ అన్కండిషనాలిటీ వచ్చిందో, నా కొడుకు బౌండరీ లేదు, బౌండరీ ఫిక్స్ చేయలేకపోతున్నాం, అందుకే ఎప్పుడు సంఘర్షణ ఉంది. తెలివైన వాడు సంతానాన్ని కూడా బౌండరీ క్రియేట్ చేయాలి ఫస్ట్ నుంచే, అది బై బర్త్ నుంచి స్టార్ట్ చేయాలి. చేస్తే లైఫ్లో ఫ్రిక్షన్ ఉండదు. నేను ఇంతే ఫాదర్గా, నువ్వు ఇంతే కొడుకుగా అనేది ఎవ్రీ డైమెన్షన్లో ఒకవేళ వ్యాఖ్య చేయగలిగితే ఒక ప్రయోగమే అవుతుంది, అప్పుడు ఘర్షణ ఉండదు. ఒకవేళ ఘర్షణ వచ్చినా ఎక్కువ ఫ్రిక్షన్ ఉండదు, వాడు ఉండడమో వెళ్ళిపోవడమో జరుగుతుంది అంతే. ఇప్పుడు ఎంప్లాయీకి ఆఫీస్ నచ్చలేదు, వదిలేసి వెళ్ళిపోయి ఇంకో ఆఫీస్ చూసుకుంటాడు, బికాస్ హీఈస్ బౌండెడ్ బై రూల్స్. ఆ రూల్స్కి మ్యాచ్ అయితే ఉంటాడు, రూల్స్కి మ్యాచ్ కాకపోతే రూల్స్కి మ్యాచ్ అయ్యే చోటు ఉంటాడు, తద్వారా ప్రాబ్లం లేదు. కానీ మనిషి ఎమోషన్ అట్లుండదు కదా, బౌండరీ లేని చోట ఎమోషన్ ఖచ్చితంగా వస్తుంది. సిద్ధి సమాధి యోగా క్లాసుకి వెళ్ళాము. సిద్ధి సమాధి ప్రపంచం అంతా నా బిడ్డలు అనుకోమని అంటాడు. ప్రపంచం ఎలా ప్రపంచం, నేను ఇట్లాంటివి నమ్మను సార్. అదంతా అంటే ఒక మనిషిని ఫూల్ చేయడం, ఇదంతా ఇదంతా అంటే మనం ఊహల్లో బతకనే ఉంది సార్. ఎట్లయితే ప్రపంచం అంతా నీ బిడ్డలు, ఎట్లా ఏం చేస్తావు, భావించావు కరెక్టే, వాట్ నెక్స్ట్, ఇన్ వాట్ వే యూ విల్ హెల్ప్ దెమ్. హెల్ప్ దెమ్ అంటే ఇప్పుడు డబ్బుల దగ్గరికి వచ్చినాయి అనుకోండి, ప్రపంచం అంతా నాదే నా వాళ్ళే అనుకున్నప్పుడు నా దగ్గర విపరీతంగా డబ్బు ఉంది అనుకోండి, నా వాళ్ళే కదా బాధపడుతున్నారు అని పంచిపెట్టే దృక్పథం వస్తుంది కదా. ఎవరివరు ఒక ఎక్స్టెంట్ వరకు, ఎవ్రీడే ఒక వ్యక్తి ఎవ్రీడే 10,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వెరీ రేర్. వాళ్ళకి సిద్ధ సమాధి యోగ తెలిసి ఉండదు ప్రాబ్లీ, అంటే చేస్తున్నవాడు తెలుసుకొని చేయడమే చెప్తున్నాయి. చేస్తున్నవాడు ఎలాగో చేస్తాడు, వాడి స్వభావం అది, పంచి ఇవ్వడం వాడి స్వభావం. కనీసం ఒక సమభావం అనేది పెరుగుతుంది కదా. ఇప్పుడు నువ్వు నేను ఒకటే అనుకునే భావన వచ్చినప్పుడు కనీసం ఒక సానుభూతి సమభావన అనే దృక్పథం పెరుగుతుంది కదా. నేను ఏమైనా సరే కల్టివేట్ చేసుకున్నవన్నీ ఒక టైంలో అబద్ధాలని అందరు తెలిసిపోతాయి. మనం చర్చిస్తున్నది సూపర్ఫిషియాలిటీస్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కోర్ అనుకున్నప్పుడు అన్నింటిని పక్కకు చేయవలసింది. వెన్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ఎ డైమండ్, మెరిసే రాళ్ళన్నింటిని పక్కకు జరపాల్సింది. అదేనా కానీ ఇప్పుడు మన చర్చ రంగురాళ్ళ కోసమా డైమండ్ కోసమా అనేది మనం నిర్ణయించుకుంటే డైమండ్ కోసం అయితే బక్వాస్, అది దాంట్లో ఏ మీనింగ్ లేదు. జస్ట్ మనిషిని ఫూల్ చేసే రకరకాల స్టేట్మెంట్స్ బాగుంటాయి చెప్పుకోవడానికి. అందరూ నా అన్నదమ్ములు నయోతాయి సార్, ఫిజికల్గా కాకపోవచ్చు, ఎట్లా ఫిజికల్గా కాదు కానీ ఒక సహానుభూతి, అలా అనుకునే భావన మంచిదని సమాజానికి. నేను చెప్పేది మంచిదే కానీ ఉపయోగపడదు. నువ్వు జస్ట్ అనుకుంటున్నావు, నువ్వేం చేయట్లే. ఇప్పుడు వెరీ రేర్ అని మీరు అన్నారు కానీ కొంతమంది, నేను ఒక చిన్న సెటర్ వేస్తా ఇక ఇట్లా అనుకునే బదులు, ఇక ప్రపంచంలో అందరం దేవుళ్ళమే అనుకుంటే అయిపోతుంది కదా. అదే కదా శంకరాచార్య చెప్పింది, అదే కదా. అరే అనుకోవడానికి ఇంకేమైనా, శంకరాచార్య కూడా అంటాడు ఎవరు భగవంతుని తెలుసుకుందంటే పరులు తానే అని భావించేవాడు. అల్టిమేట్ పరులు తానే అని భగవంతు ఎవరైతే భావిస్తారో అతను భగవంతుని తెలుసుకున్నవాడు ఆయన చెప్పాడు. ఓకే, అది ఓకే, అది ఆచరిస్తున్నా. ఇప్పుడు ఐ అండర్స్టాండ్, శంకరుడిని చదివి నేను చేస్తలేదు అంటుంది, అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది. ఇఫ్ దెర్ ఈస్ రియలైజేషన్, అది ఒక్కరి నుంచి రాదు, నీ స్వభావం అయి ఉండాలి. అది వేరే వాళ్ళ నుంచి వచ్చింది ఎట్లన్నా అనుకో, అది పెట్టుకున్న విజ్ఞ అది ఎప్పుడన్నా డ్యామేజ్ అవుతుంది. బికాస్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, యు ఆర్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ దట్. ఓకే, అంతవరకు ఓకే సార్. ఇప్పుడు హరితహారం చేయొచ్చు, లేకపోతే అందరికి అన్నదానాలు చేయొచ్చు, లేకపోతే గుండె లేని వాళ్ళకి ఆపరేషన్ చేయించవచ్చు, ఇవన్నీ అవన్నీ వద్దనట్లే. ఒకవేళ అల్టిమేట్ రియలైజేషన్ ఏది ఉందంటే అది మన స్వయం స్పందన అయితే తప్ప అది నిలబడదు. మిగతా అవన్నీ వస్తాయి పోతాయి. అది ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటుంది, ప్రభావవంతంగా ఉంటుంది. నిజంగా అలాంటి సందర్భం వస్తే తప్పించుకునే అవకాశం, ఇప్పుడు అందరూ నా వాళ్ళే. ఇప్పుడు దీన్ని కనుక ప్రాక్టికల్గా అనౌన్స్ చేయమనండి ఎవరన్నా, నిజంగా వస్తే ఒకరు ఇద్దరు వరకే నీ యొక్క ప్రేమ, నీ యొక్క ఆత్మీయత ఎక్స్టెండ్ అయితే నిజంగా వస్తే యూ కెన్. అందుకే లెట్స్ బి రియల్, లెట్స్ గెట్ రియల్.
మన మైండ్ని ఎందుకు ఫిలాసఫీతో స్టఫ్ చేయాలి, వాస్తవంతో ఎందుకు కాదు? వాస్తవం ఇట్లనే ఉంటుంది, ఎవ్వరూ నీ వాళ్ళు కాదు, దిస్ ఇస్ ట్రూత్. నిజంగా అందరూ అట్లా మారినాడు, ఈ ఘర్షణలో యుద్ధాలు ఉండవు ఉండవు. ఘర్షణలు యుద్ధాలు ప్రపంచానికి సంబంధించినవి సార్. ఇప్పుడు ఒక పులి ఒక ఆవుదూడని చంపడానికి రీజను పగళ్లు ప్రతీకారాలు కావు, ఆకలి అంతవరకు. ఇప్పుడు మనిషికి ఆకలి తీరిందిగా, ప్రశాంతంగా బతకాలి మరి. సో ఇప్పుడు మనిషి ఫైట్ చేయడానికి రీజను ఆకలి కాదు, ఆకలి ప్లేస్లో భూమి వచ్చి కూర్చుంది, మెయిన్ రీజన్. సృష్టి ఒక జీవి ఒక జీవి తిని బతకడానికి సృష్టి అంటే ఏర్పడింది, అక్కడ పడుతుంది. కానీ మళ్ళీ ఏంది, జీవహింస చేయకూడదు అని చెబుతారేంది ఈ మతం మతాలు? చేయకూడదు కదా, మరి చేయకూడదు. మీకు ఫుడ్ ఉన్నప్పుడు పులికి వేరే ఫుడ్ ఎలా తినాలి, ఎలా పంటలు పండించుకోవాలి తెలియదు సార్. ఈ మాంసాహారాలు మనం ఫలాలు తిని బతకాలా? ఆ ఈ మాంసాహారం ఏరే జీవులు చంపడం సృష్టి ఉంది, తింటున్నాయి తప్పులేదు. కానీ మరి మనిషి ఏమో ఫలాలు తిని బతకమని చెప్పాడు, కానీ ఇది జీవహింస చేస్తున్నారు. ఈ జీవహింస చేయకూడదు అని మతాలు చెబుతుంది. మరి మతాలు కాదు, మతాలు చెప్పని చెప్పకపోని, అన్ని మతాలు చెప్తున్నవి మనం చేస్తున్నాం అనుకోను. వెబ్ సిరీస్ చూడమని ఏ మతం చెప్పదు, అందరు చూస్తున్నారు. నేనేమంటా అసలు, అంటే మనం ఒక ఓపెన్ మైండ్తో మన జీవితం యొక్క ప్యాటర్న్ చూస్తే అందరు చెప్పిన మంచి మాటలు మీరు జీవించవచ్చు చదవకుండానే. ఇప్పుడు జీవహింస పాపం గీపం అక్కర్లేదు, మీకు నిజంగా హృదయం మేలుకుంటే మీరు కిల్ చేయరు దీన్ని, దానికి సిద్ధాంతం అక్కర్లేదు అంటున్నది. ఇప్పుడు నేను జీవహింస పాపం గీపం నేనే చంపను, సింపుల్. మనం ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఫర్ లార్జర్ గుడ్ ఒక హ్యుమానిటీకి ఇవ్వాలన్నప్పుడు నినాదం అట్లా పుడుతుంది. నినాదం అనేది ఈక్వాలెంట్ విత్ ఇన్విజిబుల్ ఫ్లాగ్ నినాదం అనేది. సో ఒక ఫ్లాగ్ ఉండాలి, అది విజిబుల్ స్లోగన్. నినాదం అనేది ఇన్విజిబుల్ ఫ్లాగ్. ఈ రెండు కలిస్తేనే ఒక సిద్ధాంతం కంప్లీట్ అవుతుంది. ఆర్య సమాజ స్థాపకుడు ఆయన చెబుతుంటే నేను ప్రశ్న వేసా, మేము రైతులము, ఆ పురుగున్న సంబంధం మాకు మరి వ్యవసాయం రావట్లేదు, ఏందని అడిగితే సమాధానం చెప్పాలి. అది అంటే మీరు అడిగింది రాంగ్ ప్రశ్న. జీవహింస చేయొద్దు అనేది ఇప్పుడు అంటే దోమలు చంపుతున్నాం మనం, నల్లని చంపుతున్నాం. సో ప్రతిదానికి వర్తించదు, అసలు మీరు బతకలేరు. అంటే మనం ప్రతిదాన్ని అంత లాజికల్ కంక్లూషన్ తీసుకోవాలి. మీ ఎగ్జిస్టెన్స్కి ఇబ్బంది కలగజేస్తే దేన్నైనా దాడి చేయండి. ఈ కోడ్ వచ్చి ఆడ కత్తి గిత్తి పట్టుకొని మీద దాడి చేయడానికి నిలబడితే దాన్ని ఇప్పుడు చంపేయండి. అసలు ఏదన్నా కుక్కనో ఒక ఒక జంతువు కూర్చొని మాట్లాడుకుంటుంది, ఇది వచ్చినప్పుడు మనం కరిచి చంపేయాలి అంటే అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారాలి. అట్లాంటి సందర్భంలో యూ షుడ్ డై కిల్ ఇట్. అంతెందుకు ఒక మంచి స్టోరీ ఉంది, మీ చదివారు తెలీదు, ప్రాబబ్లీ బ్రహ్మానంద స్వామి అనుకుంటా, రామకృష్ణపురం శిష్యుడు. సో అతను గృహస్థ అనుకుంటా, ఎవరో నిరంజనానందనో ఎవరో ఒకరు ఉన్నారు, ఈ అతను ఒక్కడే గృహస్థు. సో పరమహంస చెప్పాడు ప్రవచనం సరదాగా, జీవహింస పాపం గింతే. ఇంటికి పోగానే డౌట్ పట్టుకుంది, అయ్యో నేను నడిస్తే దోమలు చచ్చిపోతున్నాయి, పురుగులు చచ్చిపోతున్నాయి, ఎట్లా నడవడం మానేశాడు. దాంతో మెల్లగా శుష్కించిపోయాడు, ఎక్కడ ఓట్లే. ఈ గురువుగారు చెప్పారంటే సత్యం అయి ఉంటుంది. వాళ్ళ భార్య ఉండి, మీరు పొలానికి పోండి, ఏదన్నా పని చేయండి అంటే నేను ఎక్కడ కాలు పెడితే ఏమేమి ఉంటాయో తెలియదు, పాపం చేయొద్దని మా గురువుగారు చెప్పారంటే, నీ బొందరు నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు, ఆయన ఏం చెప్పిండు, పోదంపా అని రిక్షా కూడా ఆ బండి కడితే బండి ఎక్కలేడంట అసలు, అందరూ మోసుకుపోయి బండ్లో కూర్చోబెట్టారు. తీరా తీసుకెళ్తే రామకృష్ణ పరమహంస గదిలో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, చెప్పు తీసుకుని నల్లని విపరీతంగా అసలు దిమ్మ తిరిగిపోయింది. అసలు ఈయనన్న ఇట్లా నలుసుడుగానే ఉటా పటా 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 అట్లా కొట్టి ఈయన ఆశ్చర్యపోయి చూస్తుంటే, నీ డౌట్ క్లియర్ అయిందా అంటే, నీ జోలికి రాని వాటిని నువ్వేమి చేయకు, నిన్ను చంపడానికి వచ్చిందా నువ్వు దాన్ని చంపి బతుకు. అంటే ఫిలాసఫీని వెర్రిగా అర్థం చేసుకోవద్దు, చేసుకుంటే జీవితం నరకమైపోతుంది. అంతెందుకు మతాలు ఎందుకు అసలు నాకు తెలియదు సార్, వాళ్ళు ఎందుకు చెప్తారు, వాళ్ళకి ఎజెండాలు ఉన్నాయి. అప్పుడు పొలిటికల్ పార్టీస్ లాగా అన్ని మతాలు ఏదో చెప్తారు. జీవహింస పాపం అంటే ఏదైనా మీ మిమ్మల్ని వచ్చి దాడి చేస్తే దానివల్ల మీకు థ్రెట్ ఉంటే, జీవహింస అన్నప్పుడు ఆ టైంలో మనిషి కూడా ఉన్నాడు కదా, సో ఆత్మరక్షణ కోసం చంపిన కోర్టు అగ్రీ చేస్తుంది ఒక్కొక్కసారి. నిష్కారణ హింస అంతే. ఇప్పుడు దానికి ఒక లాజికల్ కంక్లూజన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకెవరు అన్నారు, అది ఎనిమల్ కింగ్డమ్, ఇది ప్లాంట్ కింగ్డమ్.
వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుంది, మరి దాన్ని ఎట్లా చంపుతా ఉన్నాడు ఒకడు. నేను కూడా ఆలోచించా, కంక్లూషన్ రావాలి కదా. మా మైథిలి బ్యూటిఫుల్గా చెప్పింది, సింపుల్ ఇట్లా తేల్చి పాడేసి, నువ్వు కోడి మెడకు వస్తే ఇంకో కోడి పుడతలేదు, ఒక మామిడికాయ తెంపుకుంటే ఇంకో మామిడికాయ వస్తుంది దాని నుంచి, యు ఆర్ నాట్ కిల్లింగ్ ఇట్. పాలకూర ఆకుకు వస్తే ఇంకో పాలకూర వస్తుంది, సో నువ్వు దాన్ని కిల్ చేయట్లే. నువ్వు అందుకే కొత్తిమీర వేర్లతో సహా పీకకు, కొత్తిమీర ఉండని ఆకులు తెంపుకో. ఎగ్జాక్ట్లీ తలనీలాలు ఇచ్చిన అంటే ఎగ్జాంపుల్గా, ఎగ్జాంపుల్గా అంటే దేర్ ఈజ్ అ సొల్యూషన్ ఇన్ వెజిటబుల్ కింగ్డమ్. ఇంకా వేరే విత్తనాలు ఉన్నాయి, ఇంకా ఒకటి ఏ వేటి వేటిని చంపితే గట్టిగా అరిచి కేకలేస్తాయో వాటి నుంచి రక్తం వస్తుంది, వాటిని చంపకు, ఎందుకంటే అవి నీకు దగ్గరగా ఉన్నాయి. నేను ఇంకొక కంక్లూజన్ చెప్తా, నీ ఆహారం ఏంటో నీకు తెలిసిపోతుంది ఆకలిగా ఉన్నా అంతే. కోడిని చూస్తే మనకి లావాదేవీ ఊరుతుందా? కొందరు కూర్చుదే వస్తారు, నేను దీన్ని నమ్ముతలేను. నీ స్వాభావిక ఆహారం ఎదురుగా నువ్వు ఆకలి అవుతున్నప్పుడు నీకు కనిపించగానే నీ బాడీలో ఒక రియాక్షన్ వస్తుంది. నేను మీకు ఒక మాట చెప్తున్నాను అయ్యా, ఒక్క నిమిషం వన్సే కదా, అంటే అది అది ఎండ్ అయిపోతుంది స్టేట్మెంట్. ఆది మానవుడు ఎప్పుడు ఆకులు అలా తినలేదు, సో వాడి స్వభావంలో వైలెన్స్ తద్వారా మన మూల స్వభావంలో మనం అంతా రాక్షస ప్రవృత్తి వాళ్ళమే. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాడి కోడిని చూస్తే ఇప్పుడు నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ పేర్లు ఎందుకు, ముక్క లేకపోతే వాళ్ళకి అసలు మనసు మనసులో ఉండదు. ఇప్పుడైతే దాన్ని చంపి దాన్ని ప్రాసెస్ చేసి ఎంత ఎంజాయ్ చేస్తారో దాన్ని, దానికి అవి దట్టించి పెట్టినప్పుడు కోడికి మాటలు రావు. కోడిని చంపితే కోళ్ళ కుటుంబం ఎవరు కేసులు వేస్తలేవు కాబట్టి మన ఆటలు నడుస్తుంది అంతవరకు. ఓకే, మరి చెట్టు ప్రాణం ఉన్నదని తెలుస్తుంది, చెట్టు దాని అనేది ఫలం ద్వారా వృద్ధి చేసుకోవడానికి ఇంకో చెట్టును పుట్టడానికి అట్లా అదే అంటుందా ఫిలాసఫీని అంత లాజికల్ ఎక్స్టెంట్ కి వెళ్ళకూడదు. వెళ్తే మీరు బతకలేరు, మీ ఎగ్జిస్టెన్స్ అంటే. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక్కున్నా, షేక్ హ్యాండ్ అని చెప్తా. ఇప్పుడు ఇది షేక్ హ్యాండ్ కదా, ఓసారి ఇది నేను ఇంకో షేక్ హ్యాండ్. ఇప్పుడు భయపడుతూ అంటే పట్టుకుంటే ఏమైనా, ఇప్పుడు ఇది షేక్ హ్యాండ్ కిందకి రాదు, పట్టుకోవాలి ఒత్తాలి, కానీ ఆయనకి ఇబ్బంది అయ్యేంత ఒత్తకు. ఇది ఏ పుస్తకంలో రాయరు ఎంత ఒత్తితే ఎంత ఇబ్బంది అని. సో మీకు తెలుస్తుంది ఎప్పుడు మీరు షేక్ హ్యాండ్ వేరే వాళ్ళు అబ్బా అనే వరకు ఎప్పుడు ఇయ్యరు. ఒక విచక్షణ వస్తుంది, ఆ విచక్షణతో బతికితే యు ఆర్ డూయింగ్ అ గుడ్ థింగ్. అంతే తప్ప సందర్భంలో ఇస్తాము, శిశువులు కూడా ఇస్తాము, ఎంత వరకు ఇవ్వాలో అంత మేరకు ఇస్తాం తప్ప వాటిని పట్టుకొని ఒత్తి ఇవ్వలేము, ఇవ్వలేము. అదే ఎక్కువగా అయితే ఇబ్బంది వచ్చింది, 100% వస్తుంది ఇబ్బంది. సో నేను జీవితాన్ని ఇట్లాంటి ఒక ఫ్లెక్సిబుల్ జోన్ లో చూస్తున్నా. సిద్ధాంతం నమ్మిన వాడు ఫిక్స్ అయిపోయింది ఇలాగే ఇవ్వాలి షేక్ హ్యాండ్. చిన్నపిల్లలు వస్తే నొప్పిలేస్తుంది వాళ్ళకి, అంటే అందులో నువ్వు ఒక ప్రెషర్ పెట్టావు. సో అది మనం ఫిలాసఫీని అర్థం చేసుకోవడంలో ఒక లిబరల్ అప్రోచ్ ఉండాలి, ఒక ఓపెన్ మైండ్ తో చదివి అందులో మంచి ఉంటే తీసుకుందాం. వాళ్ళు అప్పుడున్న పాద సిద్ధాంతాలు ఇప్పటికి ఎట్లా వర్తిస్తాయి? నా దృష్టిలో కొన్ని అవుట్డేటెడ్ రిలీజియన్స్ ఉన్నాయి, ఆ రిలీజియన్స్ లో కొన్ని అవుట్డేటెడ్ స్టేట్మెంట్స్ సూత్రాలు ఉన్నాయి. సో మనం పరమ ప్రామాణికంగా తీసుకుంటే ఇరుక్కుపోతాం. అవును, సమాజం అప్పటికి ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలకు కొన్ని చాలా మార్పులు జరిగిపోతున్నాయి. మరి మార్పుల ప్రకారం మనం పోవాల్సి వస్తుంది కదా. ఏ మార్పు జరగని వాటిని పట్టుకొని మిగతా వాటిని కొంచెం గంభీరంగా తీసుకోవద్దు. అంతవరకు పుట్టుక మరణాలు ఏ మార్పు లేదు, ఆకలిలో ఏ మార్పు లేదు, నిద్రలో ఏ మార్పు లేదు, ఇవి సేమ్. అది కరెక్టేనా? డార్విన్ పరిణామం కోతి రూపాల నుంచి మానవుడిగా అయ్యాము అనేది కరెక్టేనా? అది నేను బిలీవ్ చేయదాన్ని. అదే ఇక్కడ ఒక ఆశ్చర్యకర విషయం, ఇప్పుడు ఆల్బుకార్ ఉంటుంది, దాని పక్కన యాపిల్ పెడితే, ఆల్బుకార్ కింద రేగి పండు పెడితే, దిస్ త్రీ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. చూడడానికి ఆకారం సేమ్ ఉంటుంది, ఒకటి ఎమ పుల్లగా ఉంటుంది, ఒకటి పుల్లగా తీయగుంటుంది, ఒకటి తీయగుంటుంది. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ పండు వస్తుంది, అది రంగు మారిపోతుంది, కొంచెం స్వభావం మారి ఒగరు వస్తుంది, ఆ తర్వాత ఇంకో పండు పుడుతుంది, అది కొంచెం సైజు మారుతుంది, రకరకాలుగా మరి ఇంకేదో అవుతుంది. సో రేగి పండు ఎప్పటికీ ఆల్బుకార కాదంట నేను, రేగి పండు ఎప్పటికీ రేగి పండుగనే ఉంటుంది. మీరు రేగి పండుని మాడిఫై చేస్తే బెటర్ రేగి పండు అవుతుంది, కానీ ఆల్బుకార ఎప్పటికి కాదు. అట్లా కోతి బెటర్ మంకీ అవుతుంది, కానీ కోతి ఎప్పటికీ మనిషి కాదు. అయితే ఏదైనా ఏ సిద్ధాంతం అయినా దానికి మించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగి కన్విన్స్ చేయగలిగే సిద్ధాంతం రానంత వరకు ఆ సిద్ధాంతం సర్వైవ్ అవుతూ ఉంటుంది. అయితే నేను ఇప్పుడు కోతి కావచ్చు ఏదన్నా కావచ్చు, అట్లాగే ఈ మూడు చెప్పిన మూడు పళ్ళకి భూమి ఆధారమైనట్టు మనందరికీ ఆధారభూతమైన దాన్ని పట్టుకొని వాటిని ఫుల్ఫిల్ చేయగలిగితే
మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు ప్రకృతితో ఉన్నట్టు అవుతుంది. మీరు కోతిగా ఉన్నా తినాలి, యు ఆర్ రెస్పెక్టింగ్ ద కోర్ వాల్యూ, కోర్ లా. అట్లా మీరు ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయట్లేదు. దెన్ యూఆర్ లివింగ్ ఇన్ నేచర్స్ లా. నా దృష్టిలో ఆధ్యాత్మికత ఓన్లీ ఈ విషయాలకు సంబంధించింది, సాధనలకు సంబంధించి కాదు, ఆశ్రమాలు కాదు, ఈ పెద్ద పెద్ద గ్రంథాలు కాదు, వేవేల శ్లోకాలు కాదు. ఒకవేళ ఏం జరిగినా ఏం చదివినా వాడు నిజంగా ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చాగాలి. ప్రకృతితో వచ్చి వాడు నిలవడానికి వాడి సాధన అంతా నడుస్తున్నది. కాన్ఫ్లిక్ట్ పోవాలి, నేనెవరు, ఇది ఉన్నంత వరకు ఎంత చదివినా నీవుంది నేనుంది. ఆ కాన్ఫ్లిక్ట్ పోవడానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క గ్రంథమో లేకపోతే ఒక తరహా మాట తీరు ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. మరి ఏమి చేయకూడదు, సమభావన ఆల్రెడీ ఉంది, సమంగా చూడకుండా ఏం చేయాలో మనం నేర్చుకుంటుంది. ఎవరికి సమత్వాన్ని సాధించడం అంత ఇంపాసిబుల్, అది సమత్వం ఉంది. అంతెందుకు అందరిలో ఉందని చెప్పడానికి, ఇప్పుడు భోజనం పెడుతున్నప్పుడు అన్నం వడ్డిస్తున్నప్పుడు మీ స్వభావం ఎట్లుంటుంది, ఉంటుంది. నీళ్ళు ఇస్తున్నప్పుడు మీ భావన ఎట్లుంటుంది. సో మన వైఖరి డబ్బు ఇస్తున్నప్పుడు వస్తుంది వ్యత్యాసం. సమభావనలో అందరికీ అందరిలో ఉంది, అందరి అనుభవంగా ఉంది, అందరికీ మీరు పడుకోమని చెప్తున్నారు. ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు రావు, వీడికి బొక్కలు పడ్డ దుప్పటిద్దాం అని ఎప్పుడు అనుకోము మనం. అందరూ బాగా పడుకోవాలనే అనుకుంటాం. ఆ టైంలో మనలో ఒక పరమహంస బయటకు వస్తాడు, అద్భుతమైన ఐడియాస్ చెప్తాం, నా తీసుకోండి త్యాగం కూడా చేస్తాం, మీరిద్దరు ఆ దిండు షేర్ చేసుకోండి అని చెప్తాం, ఎక్సలెంట్ చెప్తాం. ఇవి డబ్బు విషయంలో చెప్పమనండి, ఎవడు చెప్పాడు, సేమ్ మాటలే. నేను చెప్పేది ఒకవేళ మీరు అది ఫెసిలిటేషన్ చేస్తున్నప్పుడు మీరు అబ్సల్యూట్లీ ఈగోలెస్గా మీరు అటెండ్ చేస్తారు దాని అంటున్నా. అంటే ఎదుటి వ్యక్తి సమభావన ఎప్పుడు వస్తుంది, ఎదుటి వ్యక్తి ద్వారా నాకే లాభం అక్కర్లేదు అని తెలుసుకుంటే సమభావన ఎస్టాబ్లిష్. నిష్కామ కర్మ అంటే అదే, లాభ నష్టాలకు అతీతంగా మీరు యాక్ట్ చేస్తున్నారు. డబ్బు వచ్చినప్పుడు లాభ నష్టాలు వస్తాయి, అక్కడ ఏ సిద్ధాంతం ఏ మతం ఏది పనికిరాదు, అబద్ధం అది. ఇప్పుడు ఎక్కడో ఎడంగా ఉన్న మనిషి మనకి వాళ్ళు ఎవరు తెలియదు, మనకి సమస్యలు రావట్లా, మనకి దగ్గరగా ఉన్న సంబంధం ఉన్న వాళ్ళకే సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ కోపాలు తాపాలు ప్రేమలు అన్నీ ఇక్కడే ఏర్పడుతున్నాయి, కానీ మన దగ్గర వాళ్ళకే ఏర్పడుతున్నాయి. దగ్గర వాళ్ళతోనే వస్తాయి సమస్యనే అది బేసికల్గా, ఆ దగ్గర అవడం వల్ల సమస్య. టేకన్ ఫర్ గ్రాంటెడ్ మా డాడీ అన్న థాట్ వల్ల మీకు ప్రాబ్లం అయింది. అందుకే చిన్నప్పుడు పుట్టగానే అనాథ శరణంలో వేసి రావాలి పోయింది, ఏ సమస్య ఉండదు సార్. ఒక్కటి, మన శత్రువులు ఎక్కడో లేరు, మన ఇంట్లోనే ఉన్నారు. ఇది 100% ట్రూత్. మన ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళే. అంటే ఇప్పుడు నా అన్న థాట్స్ ఏవైతున్నాయో, ఇది వెరీ సైంటిఫిక్గా చెప్తున్న మాట ఇది. అంటే ఆలోచన అంటే ఏందనేది నేను చాలా చూడవలసి వచ్చింది. నేను అంటే పుస్తకాలు నేను బిలీవ్ చేయలేదు అసలు, నా దృష్టిలో అది డివైన్ బక్వాస్, చూడదోసుకో. అసలు థాట్ ఏంది, మై థాట్ ఏంది, నేను ఆశ్చర్యపోయినా ఫస్ట్ టైం. థాట్స్ వల్ల నాకే ప్రాబ్లం లేదు, మరణం వల్ల నాకే ప్రాబ్లం లేదు, వస్తువులు నాకే ప్రాబ్లం లేదు, దానికి నేను ఐ జోడించడంతో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేసి చూసినా నేను దేనికి ఐ జోడించాలి, ఈరోజు నాకే బాధ లేదు. దిస్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. రెండోది వెరీ సింపుల్, మీరు వస్తువుని అసలు ముట్టుకోనే వద్దు. నెక్స్ట్ దీనికి వచ్చిన అట్లీస్ట్ ఒక 100 మంది కన్నా ప్రయోగం చేయించిన నేను. నేనే షాప్కి తీసుకెళ్ళి పైసలకి వస్తువు వస్తుంది నీది అనుకోకు, బాగా వాడుకో అంతే. ఖరాబ్ అయితే నవ్వుతూ రిపేర్ చేయించు, కానీ నువ్వు డ్యామేజ్ కాకు. కారుకు సొట్టబడితే కారుకు సొట్ట తీయించడమే నీ పని తప్ప బాధపడడం కాదు. ఐ అనేది ప్రగాఢమవుతున్న కొద్దీ ఖచ్చితంగా నువ్వు సఫర్ అవుతావు. సేమ్ థింగ్ కొడుకు విషయంలో అప్లై చేయగలిగితే ఎక్సలెంట్. కొడుకు సార్, నా కొడుకు అనుకున్నావు సస్తివి. సో ఏ కొడుకైనా మంచి మార్కులు తెచ్చుకుంటే ఆనందపడే తండ్రి తత్వం ఉండాలి. తండ్రి అనేది వెరీ లిమిటెడ్ అది. అందుకే నేను పిల్లలకు అనుకున్నా, ఇప్పుడు నేను ఎవరు మంచి షాట్ కొట్టినా ఎవరు మంచిగా పాట పాడినా ఇంటర్నెట్లో ఐ సెలబ్రేట్ యాజ్ ఎ ఫాదర్. అట్లనే మనం ఎవడో విమానం తయారు చేస్తే అనుభవిస్తలేమా, అట్లా ఎవరో కన్న పిల్లల్ని మన పిల్లలు అనుకుందాం, కెమెరాకు పడతాం.
ఒకరిద్దరు ఉంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మీకు 1000 మంది ఉంటే మీరు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. తద్వారా నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు, బికాజ్ ఐ హ్యావ్ సో మచ్ కిడ్స్, సో మెనీ కిడ్స్. అనుకోలేరు అయ్యే పని కాదు, ఇదంత ఆశమాషి వ్యవహారం కాదు ఇది. బికాజ్ మీరు దేన్నన్నా మీరు పణంగా పెడతారు, జీవితాన్ని ఎప్పుడు పెట్టరు. ఆ విషయంలో మీ భయాలు మీ జీవితం కలిసే ప్రయాణం చేస్తాయి. ఏ భయం లేని స్థితికి రావడానికి ఒక సైకలాజికల్ సర్జరీ జరగవలసింది. అందరూ చేయలేరు, చేసిందని దాన్ని అనుభవించలేరు, ఎక్కడో చోట వదిలేస్తారు, భయం అవుతుంది. ఎందుకంటే నీ ఎగ్జిస్టెన్స్ రోజురోజుకి పోతుంది. ఇప్పుడు నా కారు, నా ఇల్లు, నా భూమి, బరువు అవుతున్నాను నేను, నాకు బాగుంటుంది, నాకు 6 ప్లాట్లు ఉంది, ఇంకా చౌడ అవుతుంది. నాది పోతున్న కొద్దీ చాలా దారుణం ఉంటుంది పరిస్థితి. ఒక అనంతమైన శూన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు మనిషి. కానీ అది ఇళ్ళకాలం అట్లే ఉండదు, మళ్ళీ అది శూన్యం అట్లా అట్లా ఉండి మొత్తం నీదైపోతుంది కథ. అప్పుడు రియల్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ కల్మినేషన్ పాయింట్ వరకు మనిషి మైండ్ సస్టైన్ కావడం అనేది అంత ఆశమాషి కాదు. ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నా, దీని వెనుక ప్రొపగండా ఏం లేదు, అనుకుంటే చేయొచ్చు, వేస్ట్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎప్పుడైనా మీరు విన్నారేమో పాత సినిమాలు, ఉమ్మడి వ్యవసాయం. ఉమ్మడి వ్యవసాయంలో ఈగో లేదుగా, ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకంటే దానికి రెండు పార్శ్వాలు ఉంది. స్వభావంలో బేసిక్ గా ఉన్నది ఏంటంటే పని తప్పించుకోవడం అనేది మానవ స్వభావంలో ఉంది. అక్కడ ఏంటంటే ఆ కమ్యూనిజం లో అందుకనే ఆయన ఫెయిల్ అయింది. ఎవడో చేస్తాడులే అని రాజుగారి ఇంట్లో పెళ్లి అయితే అందరూ పాలు పోస్తారులే అని కొంతమంది నీళ్లు, అందరు నీళ్ళు పోసారు, నేను ఒక్కడ నీళ్ళు పోస్తున్నా, మిగతా పాలు పోస్తా. అలాగా ఆ కమ్యూనిజం లో కూడా ఆ భావంతోనే అది ఫెయిల్ అయిపోయింది. సో వెరీ రేర్లీ మానవ సమాజంలో ఏకాత్మ భావన వస్తుంది. ఒక రష్యన్ రెవల్యూషన్, మనందరికీ రష్యా కావాలి, ఒక తెలంగాణ మూమెంటు, లేదా మన ఫ్రీడమ్ స్ట్రగుల్. వాళ్ళు స్ట్రగుల్ ఎందుకు చేస్తున్నారు, మానవ జాతి భారతీయులందరికీ ఒకే విధమైన ఆలోచన క్రియేట్ చేయడానికి స్ట్రగుల్ నడుస్తుంది అంతే. ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ చెప్పాడు, రేపటి నుంచి లెటస్ డిసైడ్ అంటే అందరు డిసైడ్ అయిపోయారు అనుకో, విదిన్ నో టైం భారతదేశం అంతా గందరగోళం అయిపోతుంది. సో అందరు నిర్ణయించుకోవడానికి టైం పడుతుంది. సో దానికి స్పీచ్లు కావచ్చు, ఒకరికి పాట కావచ్చు, ఒకటి స్లోగన్ కావచ్చు, ఒకటి పెయింటింగ్స్, రకరకాలుగా మనుషుల్ని ఇన్స్పైర్ చేస్తూ 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 ఫైనల్ ఒక కల్మినేషన్ పాయింట్, ఈ ఊర్లో ఫస్ట్ 5 మంది, నెక్స్ట్ 500 మంది, నెక్స్ట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పీపుల్. అట్లా ప్రతి ఊర్లో అయినప్పుడు ఒక చిన్న మూమెంట్ అనేది బిల్డ్ అవుతుంది. అట్లా ఏ మూమెంట్ బిల్డ్ అయినా దాని రిజల్ట్ వస్తుంది, అది రోజు వైలెన్స్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందరు నిర్ణయించుకున్నారు సైకలాజికల్గా, ఆ అన్రెస్ట్, సోషల్ అన్రెస్ట్ ఏర్పడుతుంది. అట్లా అందరం ఆనందంగా బతుకుదామన్న ఆలోచన మానవ జాతికి ఏకకాలంలో ఎప్పుడు రాదు అనేది నా యొక్క 100% రియలైజేషన్. అలా జరగదు. ఆహా, ఇది ఎందుకు జరగదు అంటే అందరికీ ఒక సమయంలో ఎట్లా ఆకలి కాదు, అందరికి ఒక సమయంలో రియలైజేషన్ కూడా రాదు. ఆనందం ఎట్లా వస్తుంది? ఆనందం రాదు, వచ్చిందా మీది కాదు. ఆనందం ఉంది, దానికి అడ్డుపడే అంశాలే ఇవన్నీ. నా ఫోన్ అనుకున్నారా, మీ ఆనందం ఎప్పుడన్నా పోవచ్చు, దీనివల్ల ఎప్పుడన్నా పోవచ్చు. మీ వంటూ ఏవి లేకపోతే మీరు ఆనందంగా ఉంటారు, కానీ అది ప్రపంచం అనుకున్నట్టు ఉండదు ఆనంద స్థితి. నిజమైన ఆనందం చాలా గంభీరంగా ఉంది. అంటే ఒక రియల్ హ్యాపీ పర్సన్ మే నాట్ లాఫ్. వాళ్ళు గంభీరమైన ఒక శుద్ధ వైరాగ్యం ఉంటుంది, అదొక రమించే స్థితి. అందుకు రియల్ సెక్స్ చేస్తున్నప్పుడు నవ్వకపోవచ్చు మీరు, ఆనందం లేదా మరి. మంచి భోజనం చేస్తూ నవ్వొద్దంటారు, ఇంకా ఆనందం లేదా? పరిపూర్ణ రమించే స్థితిలో లాఫ్టర్ కూడా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోవలసిందే. సరదాగా నవ్వుకోవాల్సింది అంతే. అంటే దేర్ ఆర్ మూమెంట్స్, అంటే గిగిల్, ఎవరైనా చెక్కల కింద పెడితే ఇన్వాలంటరీగా నవ్వుకోవడం తప్ప, లేదా నవ్వుకునే, లేదా చప్పట్లు కొట్టి నవ్వేంత సంఘటనలు ఏమున్నాయి మనలో, ఏ మనసు లైఫ్ బాగుందని తెలుస్తుంటుంది అంతే. అంతెందుకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టు తెలియదు. ఒక ఇంట్లో రోగాలు ఉన్న వాళ్ళు ఉంటే ఏమో తెలుస్తారు వాళ్ళు.
వాడు ప్రతి కదలికలో వాడు ఉన్నాడు. అమ్మా అయ్యా అబ్బాబ్బాబ్బా ఎవరి మినిట్ వాడు ఉన్నాడు కదా. ఇప్పుడు నేను అనేది లేకుండా పోవాలన్నారు కదా, ఫిజికల్గా అట్లా మానసికంగా ఇట్లా. బాడీ ఆరోగ్యంగా ఉంటే అన్ని లిమ్స్ జాయింట్స్ లిగమెంట్స్ బాగుంటే మీకు బాడీ తెలియదు, నా అనేది లేకపోతే మైండ్ తెలియదు. నేను ఇది పుస్తకాలను పేజ్ చేసుకొని చెప్తలేను. నేను సమాజంలోనే ఉన్నా, మా అమ్మతో ఉన్నా, మైథిలితో ఉన్నా, మీతో ఉన్నా, మధుతో ఉన్నా, అందరితోనూ సంబంధం ఉంది, కానీ నా లేదు. నాకు తీసేసిన దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పడేసిన ఇది మా అంటే నేను చెప్పినంత సులువుగా లేదు దాని ప్రక్రియ, ఎందుకంటే అది మన రూట్స్ రూట్స్లో ఉంది. ఇరికిస్తారు, ఇగో ఇది నీది, నీ చెప్పులు ఉంచుకో, నీవి ఇప్పటి నుంచి అది నీ రూము. ఎవ్రీ వేర్ వస్తుంది నీ నా నీ నా నీ నా నా అనే థాటు నాది అనేది వస్తువు. ఈ నా అండ్ నాది నేను ఈ మూడు మహా డేంజరస్. దీనికి నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాసిన, నా అనుకున్నది వస్తువు నాదైంది, మనిషి కూడా నాది. ఈ నాది అనుకున్నవన్నీ కలిసిన ఈ నాతోటి ఎస్టాబ్లిష్ అయింది నేను అనమాట. అంటే నా ప్లస్ నా ప్లస్ నా ప్లస్ నా ప్లస్ నా ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నేనైనా. ఇది రమణ మహర్షి చెప్పిన నేనుకు 100% విరుద్ధం. ఇది నేనెవరో కనుక్కోన్నాడు కదా ప్రపంచ పరంగా, ఇది ఇట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది. నా కారు, నా బిల్డింగు, నా భార్య, ఇట్లాంటి ఎన్ని నాలు కలిస్తే అంత బలమైన నేను వస్తుంది. స్ట్రాంగెస్ట్ నేను, నేను బాగున్నాను అంటే అన్నీ బాగున్నాయి నేను అనుకున్నవి, అందులో ఒక్కటి వీకినా ఇది వీకి వీకింది ఆనందం అంతా. రమణ మహర్షి చెప్పిన నేనెవరన్నది, ఈ నేను 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 అన్నది ఒక్కొక్కటి తీసేస్తురా, ఆ మిగిలింది నీవన్నట్టు. సో ప్రపంచపరంగా నేనులో ఈ రెండు ఉన్నాయి, నా ఉంది నాది ఉంది. ప్రకృతి పరంగా నేనులో నేను తప్ప ఇంకేం లేదు. నా లేదు, నాది లేదు, నేనుంది అంతే. అది నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది ఎందుకు తెలుసుకోవాలి అని మనిషి అంటాడు కదా, ఎందుకు రుచికరమైన పదార్థం తినాలి, లేదా ఎందుకు ఆరోగ్యాన్ని ఇచ్చి పళ్ళు తినాలి, ఆరోగ్యాన్ని ఇచ్చి పళ్ళు తింటే బాగుంది లైఫ్. అట్లా ఓవరాల్గా ఇది తెలుసుకున్నవాడు ఇక బాధపడ్డ దాఖలా లేదు. వాడికి నిష్కామ కర్మ ఉంది, వాడు చేసే పని ఉంది అంతవరకు. ఇంకా ఒకటి సైద్ధాంతికంగా, ఇది కూడా పుస్తకాల్లో లేదు నేను చెప్తున్నది, ఒకవేళ ఈ రియల్ నా ఎస్టాబ్లిష్ అయింది అనుకో, ప్రపంచపరంగా నా ఎస్టాబ్లిష్ అయితే అతను ఖచ్చితంగా పబ్లిక్ కోసం ఏదైనా చేస్తాడు. నిజమైన నా ఎస్టాబ్లిష్ అయితే పబ్లిక్ ఉండరు మైండ్లో, సోషల్ సర్వీస్ డిసపేర్ అయిపోతుంది. ఇదొక హార్ష్ రియాలిటీ, నేను జీవితంలో చేయను సోషల్ సర్వీస్. సో ఒక వ్యక్తికి ఫుడ్ పెట్టడం, ఇట్ ఈస్ నీదర్ సర్వీస్ నార్ సోషల్ సర్వీస్. ఈ ఫుడ్ పెట్టే దాన్ని నేను ఒక ప్రోపగండా చేసినప్పుడు సోషల్ సర్వీస్ అయితే, ఎవరు సార్ అన్నం పెట్టండి, అందరు పెడతారు అన్నం, కానీ మీరు చెప్పుకోలేరు ఒక్కడికి పెట్టినప్పుడు, కానీ నేను ఎవ్రీడే 300 మందికి పెడతా అన్నది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అక్కడ నా బలపడుతుంది మళ్ళా ప్రపంచపరం. నా అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వడానికి వీల్లేదు, అది వద్దే వద్దు. పూర్వం మిగతా జీవులన్నీ ఎట్లా ఉండయో అట్లాగే ఉన్నాయి, ఆహారం కోసం పోతున్నాయి, తర్వాత మామూలుగా ఉన్నాయి. ఈ మనిషి ఒకరు ఇట్లా మారిపోయి నా అనేది ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ ఇట్లా ఎందుకు బాధపడతాం మొదలైంది? స్కూల్ వల్ల, అవి కూడా స్కూల్కి పోయింటే అట్లే అయ్యేది. అయితే రెండవది మెమరీ వల్ల. నేను ఒక చిన్న ఐడియా చెప్తా, మీరు ఏ రోజు మెమరీ ఆ రోజు పోతుంది అనుకో, అసలు మీరు వస్తువు కొందరు ఇంకా అప్పుడు ఎవరు వస్తువు వాడతారో తెలియదు మీకు. ఇదంతా మెమరీతో వచ్చిన చిక్కు. ప్రకృతిలో ఏ ప్రాణికి మెమరీ లేదు. ఐ మీన్ టు సే బలంగా జ్ఞాపకం పెట్టుకునే థాట్ అంటే ఏది ఉండదు. ఒక దానికి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, ఆగలేంది లేదు అప్పుడే లేస్తుంది, ఇట్లా లేచి ఇట్లా తిరుగుతుంది, తన పరిధిలో ఉంటే తింటుంది, లేకపోతే గోడ నాకు పండుకుంటుంది, బాధ ఉండదు. వేరే వాడితో పోల్చుకోవట్లేదు, అసలు వేరే వ్యక్తి లేడు తన మనసులో. రెండోది వేరే దానికి మంచి బొక్క దొరికింది, ప్రయత్నం చేస్తుంది ఇన్స్టింక్టివ్గా, అక్కడ బలం ఉందని తెలిస్తే తోక ముడుచుకొని వెళ్ళిపోతుంది, అక్కడ కూర్చుని ఉంటుంది. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది హిందా ఎంజాయ్ చేస్తుంది. అట్లాంటి స్థితిలో మనిషి ఉంటే పరిపూర్ణ యోగితత్వం అది.
కానీ మనిషికి బేసి కుక్కతో ఎట్లా పోల్చుకుంటా, కుక్కతో పోల్చుకోకు డాడీ, కుక్క స్వభావంతో పోల్చుకో, బాగుంది అది. నేను మనిషిని కానీ అంతర్గతంగా కుక్కు ఉంది నాలో, అంటే నేను గౌరవంగా చెప్తున్నా దాన్ని. ఐ రెస్పెక్ట్ డాగ్ అండ్ ఇట్స్ ఇంటెలిజెన్స్, దాని క్వాలిటీ. ఆ డాగ్ ఏం తింటుంది కాదు, తిండి పట్ల దాని వైఖరి ఎట్లుంది అనేది నాకు చాలా నచ్చుతుంది. సో మన విద్యా వ్యవస్థ వల్ల చాలా డ్యామేజ్, కానీ ప్రపంచంలో బతకాలంటే విద్య అవసరం, అనివార్యం. అందుకే ఇది ఎలా ఉందంటే ప్రపంచంలో బురదంతా అంటించుకొని ఈ బురద ఎట్లా పోగొట్టుకోవాలనేది ఆశ్రమాలకు పోయి తెలుసుకోవాలి. మిగతా జాతులన్నింటినీ జయించి వాటిని అంతర్పజేసి మళ్ళీ ఈయన ఒక్కడే పెరిగి మళ్ళీ ఈయన చంపుకునే కాడికి పెరిగాడు. ఇదంతా మరి మంచిగా జరగట్లేదు, అంతా శబరికల్లే పోతున్నారు. సార్ ఇప్పుడు మన మన అందరం అదృష్టం బాగుంటే హైదరాబాద్ ఉన్నాం సార్, మనం సిరియాలో పుట్టింటే అసలు ఈ చర్చ లేదు. నలుగురికి నాలుగు తుపాకులు ఉండి తుప్ప 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 కాల్చుకుని చచ్చిపోతుంటారు. సో మనకు ఫిలాసఫీ చర్చించేంత ఒక అద్భుతమైన సమయం ఉన్న ఒక భూమిలో పుట్టినాం మనం. చాలా అదృష్టం, చాలా అదృష్టం. నిజంగా మనకి విపరీతమైన కరువు ఉందనుకోండి, ఫస్ట్ ఫిలాసఫీ సెకండరీ అయిపోతుంది. ఆత్మజ్ఞానము పరిపూర్ణ సమృద్ధి ఉన్న చోటనే ఎస్టాబ్లిష్ అవుతుంది. నీకు నిరంతరం ఆకలి వెంటాడుతుంటే నువ్వు మనసునే అన్వేషిస్తావు. సో నిలిచిపోయిన మనసు అంటే సమృద్ధి వచ్చింది, కావలసిన వస్తువు ఉంది, అందమైన భార్య ఉంది, ఇప్పుడు తెలుస్తుంది వీటి వల్ల నా ఎగ్జిస్టెన్స్ పెద్ద గొప్పగా ఏం మార్పు రాలేదు. రానంత వరకు అది ఉంటే బాగుంటుంది, అది నేను బాగుంటా. నేను బెడ్ కొనుక్కుంటే ఎట్లా పడుకుంటా చూడు, పెట్టుకుంటే వచ్చినాక తెలిసింది నీకు నిద్ర వస్తలేదు. సో ఈ అందరూ ఇలా ఇలా అనుకుంటారు, మళ్ళీ సంసారంలో ఉంటారు. చాలా రేరెస్ట్ పీపుల్ లేదా రేరెస్ట్ మైండ్స్ దీని అంతు చూడాలని నిర్ణయించుకుంటే అన్నట్టు. అట్లాంటి వాడికి వాడు రుత్లెస్ ఉండవలసిందే, అంటే వాడి మార్గంలో వాడి అన్వేషణని అడ్డు చెప్పే అన్ని ఆకర్షణలు, అన్ని సిద్ధులు, అన్ని మోసాలు, అన్ని మోహాలు, అన్ని మాయలు వస్తాయి వాడి లైఫ్లో, బికాజ్ హీస్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ ఇట్. అందుకని ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు జస్ట్ టీచర్ జాబ్, మళ్ళీ టీచర్ జాబ్ అంటే ఎవరైనా ఫీల్ అవుతారు, ఏదో జాబ్ తెచ్చుకోవాలి అని అనుకునే వాడికి అది రాగానే మనస్సు స్థిమిత పడుతుంది. కానీ ఊరికే చదవాలనుకున్న వాడికి కొంచెం కష్టమవుతుంది, ఎందుకు చదువుతున్నావో చెప్పడానికి రాదు, వాడు నిరంతరం అన్వేషిస్తున్నాడు, పుస్తకం తర్వాత పుస్తకం దరిగేస్తున్నాడు. ఇప్పుడు చదివే ఒక దగ్గర ఆగిన వాడు అడపదడప పుస్తకం తీసుకొని ఎంజాయ్ చేస్తాడు లైఫ్లో. నిజంగా చదివిన వాడు చదువు వదిలేయాల్సి వస్తుంది. అంటే ఎప్పుడైతే వెరైటీస్ ఆఫ్ డైమెన్షన్స్ చూసినావో యు సీ ద మీనింగ్లెస్నెస్ ఆఫ్ ఇట్. ఓషో చెప్పాడు ఒక ఇంటర్వ్యూ, ఇట్స్ దేర్. ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను చదవడం మానేసాను. ఎందుకు అన్నాడు అది, ఓషోకి ఎంత ఇష్టం చదువు, ఏది చదివినా తెలిసినట్టే ఉంది, అంటే సారం పోయింది. అంటే మన చుట్టూ పరుచుకున్న పుస్తకాల కంటే బెటర్ వర్షన్గా తయారయ్యాడు అన్నట్టు, తద్వారా వాడితో అవసరమే. సో స్పిరిచువాలిటీ ఇన్ జనరల్ వేరు, స్పిరిచువాలిటీ రిలీజియస్ రిలీజియన్ బేస్డ్ వేరు, స్పిరిచువాలిటీ ఆర్గనైజ్డ్ రిలీజియన్ బేస్డ్ స్పిరిచువాలిటీ వేరు. ట్రూ స్పిరిచువాలిటీ సంథింగ్ డిఫరెంట్, అది ఎవ్వరు ఇవ్వలేరు, అది అది నీలో పుట్టాలి, ఆ ఫైరు, ఆ అన్వేషణ నీలో. దాన్ని చరమస్థాయికి పోకముందే ఒకవేళ ఆ మనిషి ఆగింది లాస్ట్. ఇది ఎలా ఉంటుందంటే నేను దీనికి ఒక డ్రాయింగ్ చేసిన, అంటే ఇప్పుడు ఈ డిపిక్షన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది మెట్లు ఇట్లా ఉన్నాయి, ఇది ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయి అనుకుందాం. ఇది ప్రపంచం, అందరూ ఉద్యోగాలు ఉద్యోగాలు చేసి సఫర్ అవుతున్నారు. ఇట్లా ఇందులో ఒకటి క్వశ్చన్ వచ్చింది, వాడు మెట్టు పైకి ఎక్కాడు, ఇది కాదబ్బా, తర్వాత ఏదో పద్ధతి పట్టుకున్నాడు, కొంచెం లైఫ్ బెటర్గా ఉంది, ఇక్కడ కొందరు ఆగిపోతారు, తర్వాత ఒకడు ఉపాసన దగ్గర ఆగిపోతాడు, ఒకడు సర్వీస్ దగ్గర ఆగిపోతాడు, ఇది ఉపాసనకి ఇపాసన నా కోసం కాదు, అందరు ఆకలి తీర్చాలి, ఇక్కడ ఒకడు ఆగిపోతాడు. ఇట్లా 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 వచ్చిన తర్వాత ఈ పై స్టెప్ ఏదైతే ఉందో దానికి ఆనుకొని ఒక స్టెప్ ఉంటుంది. ఇది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే సడన్గా యూ సీ ట్రెమెండస్ లైట్, లైట్ అంటే ఈ లైట్ కాదు,
క్రిస్టల్ క్లియర్గా నువ్వు ప్రపంచాన్ని, మనిషిని, మనస్సుని, స్వభావాలని, మాట తీరుల్ని అర్థం చేసుకుని ఒక ప్రజ్ఞ ఉదయిస్తుంది. అంటే అంత ల్యూసిడ్గా ఉంటుంది అన్నట్టు. ఈ టైంలో ఒక గొప్ప కంపాషన్ ఉదయిస్తుంది, జ్ఞానప్రకాశం, ఒక దయ, అపారమైన దయ. అంటే అక్కడి నుంచి చూసి అట్లా ఉదయిస్తుంది. ఇప్పుడు అన్నదానం చేసేవాడు అన్నదానమే చేస్తున్నాడు కదా, తర్వాత ఉపాసన చేసుకుని ఉపాసన చేస్తున్నాడు. ఇతను అన్నిటినీ కలుపుకుంటాడు ఒకటేసారి. ఇక్కడ వచ్చేదే స్పిరిచువల్ టీచింగ్. కానీ అత్యంత అరుదుగా, అత్యంత ఇప్పుడు ఇక్కడికి రావడమే వెరీ రేర్ జర్నీ. అవుట్ ఆఫ్ 100, 99 డ్రాప్ అవుతారు, ఇక్కడనే అయిపోతారు. వీళ్ళు ఇంకా ఆ నెక్స్ట్ స్టెప్ ఉందని కూడా చూడరు, ఇంకా అసలు ఆ కాంతిలో అది కనబడదు. కానీ ఈ మాయలో పడకుండా ఇంకొక్కసేపు ఉండి పైకి వస్తే అసలు ఏ ఎమోషన్ లేని ఒక స్థితి వస్తుంది. నిజమైన నేను అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళంతా మళ్ళా ప్రపంచంలో ఉన్న వ్యక్తి ఒక కంపెనీ పెట్టి సీఈఓ అయ్యాడు, ఎగ్జాక్ట్లీ ఇతను ఒక ఆశ్రమానికి సీఈఓలా ఉంటాడు అనమాట. ఇతను అందరి కోసం, ఎంప్లాయీస్ కోసం తహతాలాడతాడు. ఇతను తన భక్తుల కోసం, శిష్యుల కోసం తహతాలాడతాడు. ఇతనికి కన్నీళ్ళు ఉన్నాయి, ఇతనికి కన్నీళ్ళు ఉన్నాయి, ఇతనికి విజయాలు ఉన్నాయి, ఇతనికి ఉన్నాయి. దే ఆర్ బోత్ ఆర్ ప్లేయింగ్ ద సేమ్ గేమ్. రంగులు మారినాయి. నేను చూసిన రకరకాల ఆధ్యాత్మికవేత్తలు ఈ చివరి మెట్టు ఇంతవరకు వచ్చి అక్కడ ఎక్కువ రోజులుండి ఇంకొక మెట్టు పైకి కూర్చున్న వాడు రమణ మహర్షి. మళ్ళీ నేను అట్లాంటి ఒక స్పష్టమైన కంటి చూపు నా జీవితంలో చూడలేదు. ఆయన ఎవరో నాకు తెలియదు, బట్ అతని జీవితాన్ని సమగ్రంగా దర్శిస్తే అసలు నాకు, అంటే నా ఏమంటారు, నా ఆనందానికి అవధులు ఉన్నావు. నేను చెప్పలేను ఒక్కొక్కసారి, సో క్లారిటీ, ఏం చెప్పలేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఎంత క్లియర్గా చెప్పాడు, ఆశ్రమంలో ఉన్నాడు, ఆశ్రమంతో సంబంధం లేకుండా. మరి రమణాశ్రమం పేరు పెట్టారు ఏమో తెలియదు, నాకేం తెలుసు. ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, నాది కాదన్నాడు. నేను అప్పుడు ఇప్పుడు కొండ మీదే ఉంటున్నా, నా చుట్టూ ఏం జరుగుతుందో దాంతో నాకు సంబంధం లేదన్నాడు. మామూలు విషయం కాదు సార్ అది. అది జస్ట్ ఉడ్డి కడుక్కోవడానికి దానికి కావాలి కదా. అసలు ఒక పరిపూర్ణమైన, ఏమంటారు దీనికి, కొత్త పదాలు అన్వేషించాలి. ఇప్పుడు సవికల్ప సమాధి కాదు, నిర్వికల్ప సమాధులు కాదు, ఆయన ఉన్న స్థితులు ఇవన్నీ ఫ్లక్చువేట్ అయితే ఏమంటారు, సంపూర్ణమైన ఆసక్తిలో నిరాసక్తంగా ఉండడం అన్నమాట. ఉంటే తిన్నాడు. ఇప్పుడు అడవిలో ఉన్నవాడికి ఇప్పుడు ఆహారం గురించి పట్టించుకోవాలి. జంతువుకున్న వైఖరి మనిషికి వస్తుంది, మనం డిపెండెన్స్ తీసేస్తే. ఇప్పుడు మీరు నిజంగా, నేను ఆల్మోస్ట్ ఆహారం విషయంలో ఆ స్థితికి వస్తున్నాను నేను ఈ మధ్య కాలం. ఇట్లా వెళ్తున్నాం, అసలు ఏ వండుక తీసేసేయాలి. ఈరోజు మధ్యాహ్నం పోతుంటే పళ్ళు కనిపించినాయి, పోయి పళ్ళు తినేసినాయి. అసలు ఐ స్టాప్డ్ థింకింగ్ ఇది తింటే ఏమవుతుంది, ఇది రుచి గిచ్చి అన్నిట్లోనే రుచి ఉంది, మన నాలుగు బాగుంటాయి. ఇట్లా వెళ్తున్నావు, ఒక క్యారెట్ కనిపించింది తినేసి ఆకలి అవుతుంది. రాత్రికి ఎట్లా అక్కర్లే ఆలోచన, ఏమీ కాదు. రాత్రి కాదు, నాలుగైదు తరాలు ఏమీ కాదు. ఎంత ఆలోచించినా దానికి సొల్యూషన్ లేదు. బాగా పని చేయి, మంచి ఆకలి వస్తుంది, తిను. నీతో ఉంటే వాళ్ళకి షేర్ చేయి, లేకపోతే ఎవరిని చూడకుండా తిను అంతే. సో నేను రమణ మహర్షిలో చూసినది. తర్వాత దాని గ్లిమ్సెస్ నాకు నిమ్మకర్లు బాబాలు కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒక్కొక్క వైఖరి. మిగతా వాళ్ళంతా ఆయన పరిపూర్ణత్వం సాధించాడు రమణ మహర్షి అయితే. ఇంకా అసలు అక్కడ ఉండి దిగలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్థితిలో అసలు పోలికలు ఉండవు ఇంకా. అందుకని నేను నా గురించి చెప్తే నా గురించి చెప్పుకున్నట్టే. ఇప్పుడు ఒక ప్రస్తావన తెచ్చి మనం ఇంబడే నేను కూడా అనగానే జనాల కోపాలు వచ్చేస్తున్నాయి. బోడి నువ్వేంద్రా, అసలు ఆయనతో పోల్చుకుంటా. ఇది పోల్చుకోవడం కాదు, అది అంటే జనాల ఇంపల్సివ్ నేచర్. నిద్ర విషయంలో పోలికలు ఏముంటాయి సార్,
ప్రధానమంత్రి పడుకున్నట్టు నేను పడుకున్నట్టు నేను ప్రధానమంత్రి పోల్చుకున్నట్టు కదా, అస్తిత్వ నియమంతో పోల్చుకున్నట్టు. సో ఈ నేను అనేది అస్తిత్వానికి సంబంధించింది. అట్లా నేను జనాలతో ఉండకూడదు అని నిర్ణయం తీసుకోవడానికి, ఒక సంస్థ కానీ ఏ ఉండొద్దని నిర్ణయం తీసుకోవడానికి నాకు కలిగిన ఒక బ్లాస్ట్ అది. యూజీ కృష్ణమూర్తి అక్కడే ఉన్నాడు కానీ వైలెంట్గా బిహేవ్ చేసిండు. ఇక్కడికే వచ్చిండు యూజీ కృష్ణమూర్తి, కృష్ణమూర్తి ఇక్కడికే వచ్చిండు. కానీ కృష్ణమూర్తిలో ఒక అవే ఎక్స్ప్రెషన్ అగో ఆయన కలిసిండు. హీ మెట్ యూజీ కృష్ణమూర్తి. ఇప్పుడు యూజీ కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, నీమ్ కరోలి అండ్ రమణ మహర్షి చాలామంది ఉన్నారు. ఈవెన్ మా బుచ్చారెడ్డి కూడా నేను ఐ హావ్ సీన్ హిమ్ దేర్. అన్నిట్లో ఉన్నాడు, ఏది లేదు తెలుస్తుంది స్పష్టంగా. పట్టుకుంటున్నాడు తెలుస్తుంది, అసలు ఏది పట్టుకోవట్లేదు అసలు. అంటే ప్యూర్లీ నాకు ఏ అటాచ్మెంట్ లేదని దూరంగా కూర్చొని ఉన్న బ్యాచ్ కాదు అది. అందరి మధ్యలోనే ఉన్నారు. దేన్ని వద్దనుకోలే, దేన్ని కావాలనుకోలే, జరిగేదాన్ని జరిగని తిరణాల నడవని క్యాపర పడతా. దీన్ని క్యాన్వాస్ మరి ఎప్పటి నుంచి ఇట్లా మనం దీన్ని క్యాన్వాస్ మీద వేసి పెయింటింగ్ ఎగ్జిబిషన్ చేద్దాం భలే ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద లాస్ట్ స్టేట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద స్పిరిచువల్ డిస్కషన్స్ ఆర్ నాట్ రియల్లీ స్పిరిచువల్ మెనీ టైమ్స్. చాలా స్పిరిచువల్ డిస్కషన్స్లో సాంప్రదాయాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, ఆహార నియమాలు ఉంటాయి. నిజమైన స్పిరిచువల్ డిస్కషన్ అనేది చాలా రేర్గా జరుగుతుంది. ముందు బికాజ్ స్పిరిచువల్ గాసిప్ సెంటర్ అండి మా స్వామీజీ గాసిప్ అంటే గాసిపే 100% గాసిప్ నిజంగా రావాలి అక్కడి నుంచి వచ్చిందేమో ఎనీవే.